జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెంలో చిన్నారి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న 20 నెలల నయశ్రీ అనే పాపను ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించారు కిడ్నాపర్లు. వారిని చూసి తల్లి కేకలు వేయడంతో గ్రామస్తులు కిడ్నాపర్ల వెంట పడ్డారు. దీంతో భయంతో పాపను వదిలేసి కిడ్నాపర్లు పారిపోయారు. పాప క్షేమంగా తల్లి చెంతకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కిడ్నాపర్లు ఎటువైపు వెళ్లారో తెలియకుండా పోయింది. డోర్ వేసుకున్న కోతులు వస్తున్నాయని డోర్ వేసుకున్న అది పడుకోబెట్టి ఆ డోర్ కూడా వేసిన. డోర్ వేసేసరికి అమ్మ అనిపించినట్టు అనిపించింది, పిలిచినట్టు అనిపించిందని లోపలికి వెళ్ళిన. చెద్దర్లు మెత్త అన్ని కింద పడేసిండ్రు. పాపను చూసేసరికి బెడ్ల లేదు లేదు కింద వెతికిన. మరి ఎక్కడన్నా పడ్డదా అని కింద వెతికిన. పక్కకు చూసిన ఎక్కడ లేదు. వీళ్ళ ఇంటికి పోతుంది, అమ్మ వాళ్ళ ఇంటికి పోతుందని అటు చూసిన. చూసేసరికి అక్కడ కూడా లేదు. అటు తాతమ్మ అనుకుంటూ పోతుంది, అక్కర్లే ఇంకో తక్కర్లేదు. ఇటు ఇటు చూసేసరికి అక్కడ ఎత్తుకొని ఉరుకుతుండు. ఆయన ఎవరో తెలియదు ఉరుకుతుండు, ఇదే ఉరుకుతుండు. ఉరికేసరికి తాత తాతని తాతని పిలిచిన. పిలిచేసరికి తాతకి వినిపించలేదు. ఆయన పోతాడని మళ్ళీ ఎంబట్నే నేను ఉరికిన. జగిత్యాల జిల్లా మణిగూడెంలో కిడ్నాపర్ల ఘటన కలకలం రేపింది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. 9-20 నెలల నయనశ్రీని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా ఆ తల్లి కేకలు వేసింది. ఆ తల్లి అరుపులు కేకలిన్నటువంటి స్థానికులంతా కూడా కిడ్నాపర్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడంతో వారు ముగ్గురు కూడా పరారు కావడం జరిగింది. నయశ్రీ ఇంట్లో ఉండగా ఆమెను కొంత ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆ పిల్ల ఎవరైతే 20 నెలల పాప ఉందో ఆ పాప కిడ్నాపర్ వద్దకు వెళ్ళింది. వెంటనే ఆ కిడ్నాపర్ ఆ పాపను తీసుకుని వెళ్తుండగా తల్లి అంతా కూడా తన బిడ్డ కనిపించలేదని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా గాలిస్తుండగానే ఒక వ్యక్తి ఆ పాపను ఎత్తుకొని పరుగులు పెడుతున్నటువంటి దృశ్యం చూసినటువంటి ఆ తల్లి ఒకసారిగా కేకలు వేసింది. తన బిడ్డని ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పి అరుపులు కేకలు వేయడంతో స్థానికులంతా కూడా కొంత భయంతో వెంబడించారు. అక్కడ పాపను వదిలేసినటువంటి కిడ్నాపర్లు ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఏదైతే ఆ పాప కిడ్నాప్ అయినటువంటి మన్నగూడెం గ్రామం ఉందో అక్కడికి కొంతమంది సర్వే పేరిట ఈరోజు వచ్చినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. కొంత పొలిటికల్ సర్వే అదేవిధంగా ఓటర్లకు సంబంధించిన సర్వేను కొనసాగిస్తుందని చెప్పి ముగ్గురు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు కొత్తగా గ్రామానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఈ పాపను కిడ్నాప్ యత్నానికి పాల్పడి ఉంటారని చెప్పి గ్రామస్తులు అయితే అనుమానిస్తున్నారు. కొంత గ్రామంలోని కొన్ని సీసీ ఫుటేజ్లు కూడా బయటకు రావడం జరిగింది. అందులో ముగ్గురు అనుమానితులు గ్రామంలో సంచరిస్తున్న దృశ్యాలపైన పోలీసులు మాత్రం ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. ఆ చిన్న పాప కిడ్నాప్ అవుతుంది, కిడ్నాప్ చేశారని చెప్పి ఆ తల్లి మాత్రం చాలాసేపు తల్లడిల్లిపోయింది. తన బిడ్డ దొరకడంతో ఆ తల్లి మాత్రం ఊపిరి పీచుకొని చెప్పుకొచ్చి ఘటనపైన ఆ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.